హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై బ్లాగ్. మార్నింగ్ లేవగానే కొంచెం హాట్ వాటర్లో తేనె కలుపుకొని నిమ్మరసం కొంచెం పిండుకొని తాగితే చాలా మంచిగా ఉంటుంది కదండి, హెల్త్కి కానీ స్టమక్ కానీ అంత కదా. అందుకని చెప్పేసి రెగ్యులర్గా అది ప్రాసెసే. తను మార్నింగ్ లేచిన తర్వాత మాకు పూరి ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. సో అటు పక్క టీ తాగుతూ, టీ తాగిన తర్వాత పిండి కలుపుకొని, యాక్చువల్లీ మేము మిక్సీ కొన్నాం కానీ ఆ మిక్సీ ఇంతవరకు యూజ్ చేయలేదు పిండికి. మా దగ్గర ఒకసారి యూజ్ చేయాలి మీకు పిండి, దాని తెచ్చుకునే దానికోసం. మళ్ళీ ఎందుకు మరి సుంత, మరి నేను చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా దానికే వేయమని చెప్పుండేవాడిని. మర్చిపోయిందా లేకపోతే ఎందుకులే అనుకుందా, కొంచెమే కదా అనుకుందేమో మేబీ. చూసారా పిండి తగడగడగడగడగడగడ ఫాస్ట్ చేస్తే భలే ఉంది కదా పని, పని కూడా అంత ఫాస్ట్గా అయిపోతే బాగుండేమో. సో ఇప్పుడు నేను ఈ బ్లాగ్లో చూపించే ఒక కర్రీ అండి, పీతల కర్రీ. అది నాన్ వెజ్ ఛానల్లో పెట్టాను, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. తప్పకుండా వీడియో కూడా చూడండి. సో నూనె పోసి నూనె కొంచెం వేడికగానే దాంట్లో పచ్చిమిర్చి వేసింది అన్నమాట. పచ్చిమిర్చి వేసిన తర్వాత చాలా జాగ్రత్త అండి, మూత పెట్టుకోలేను పెట్టుకోలేదు ఏంటో మరి సునీత, టక్ టక్ అని పేలుతాయి, కట్ చేయలేదు మూత పెట్టుకోలేదు. మీరైతే మాత్రం మూత పెట్టుకోండి లేదా కట్ చేసి వేసేసుకోండి, పళ్ళబడి మర్చిపోయినట్టుంది. పట్మన్ బేల్తాయి అవి, కొంచెం జీలకర్ర వేసుకుంది. అందుకే ఆ చేతి నిండా తుప్పెర్లు పడతాయి ఒక్కొక్కసారి, నాకు ఇప్పుడు అర్థమైంది ఇది మిస్టేక్ చేస్తుంది అన్నమాట సునీత. ఓకే. సో టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో పసుపు వేస్తుంది సునీత, పచ్చళ్ళలో మిక్సీ పట్టుతుంది చల్లగారిన తర్వాత. ఉప్పు కొంచెం దీంట్లో వేసేసుకొని, సో అవి చల్లారాలి కాబట్టి చల్లారిన తర్వాత పచ్చడి పట్టుకుంది. ఎస్, పూరీలోకి టమాటా పచ్చడి భలే టేస్ట్గా ఉంటుంది అంటే, సూపర్ ఉంటుంది. ఆయిల్ అయితే ఎంత రేటు పెరిగిపోయాయో కదండి. సో ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిన తర్వాతకి నూనె వేసుకొని నూనెలో వేయించుకుంటున్నాము పూరీని. మా సొంత ఏం చేస్తుందంటే పిండి రాయదు చపాతి. ఇప్పుడు మనకి ఇవి ఏంటంటే పూరీలు మెత్తగా వస్తాయి, నూనె రాసి చేస్తుంది అన్నమాట. అంటే ఐ మీన్ పిండి రాయకుండా నూనె రాసి చేస్తుంది. చెక్క మీద మామూలుగా కొంచెం పొడి పిండి రాద్దుతారు కదా, అలా పొడి పిండి అద్దకుండా నూనె రాసి చేస్తుంది. మెత్తగా వస్తాయండి, అది వేడి తగ్గా కూడా పూరి మెత్తగా ఉంటాయి అన్నమాట, గట్టిగా కట్టగారలా అవ్వకుండా మెత్తగా ఉంటాయి. పూరి అయిపోయింది, దీని తర్వాత కొంచెం పక్క బట్టలన్నీ సర్దేసి నీట్గా, ఇళ్ళంతా ఊడి చేసినట్టుంది హడావడి హడావడి. సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తున్నాను, లేచిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత టేస్ట్ చూడటం టిఫిన్ కోసం. విత్ టమాటో పచ్చ పైన నెయ్యి వేసినట్టుంది. ఓకే, ఎలా ఉంది పూరిలో టమాటా పచ్చడి అదిరిపోయింది కూడా, సూపర్, థ్యాంక్ యూ. సో టిఫిన్ అయితే అయిపోయాయి కదా, ఇప్పుడు కర్రీస్. నేను బయటకు వెళ్ళి పీతలు కొనుక్కొని వచ్చాను. సో పీతల కోసం ప్రిపేర్ చేస్తున్నాను, అలాగే అన్ని ఆకుకూరలతో మనం రసం చేయబోతున్నానండి. చారు చాలా చాలా హెల్త్కి మంచిది అన్నమాట. పిల్లలు మళ్ళీ ఆకు కనిపించకుండా చేయాలి మనం, అప్పుడైతే పిల్లలు చక్కగా తినేస్తారు. అది చేస్తున్నాను, ఈ లోపల పీతలు తెచ్చాను కదా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం చేసుకోవడం కరెక్ట్ అని పీతలు కూర పెట్టేశాను. ఈ లోపల యోత్సుని హలో అండి, నేనేమి ఇక్కడ పీతలు కూర చేస్తున్నాను.
సునీతనేమ కర్బూజకాయ జ్యూస్ పడుతుంది సో ఈ వంటకం వచ్చేసి మన నాన్ వెజ్ ఛానల్ లో ఉంటది చూడండి కంపల్సరీ చూడండి చాలా టేస్టీగా పీతల పులుసు ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూస్తుంటున్నాను इंस्टाग्राम कॉमेडी कॉमेडी अरे अभी अब तिना बाय बच्चे मरी चूड़ मर इन अब बालेदेमो अदे फिक्स मैं स्पून तो दीस नीट मत मैं वो मुक्ल ज्यूस ज्यूस रू वा मर ऐपल अंत योदा नवे अम्म पील सर एदा आग आग पोमग्रानेट ओपन मैं अभी ओपन चेसको विना सो इधना क्री मन चट्टी आरगा चूप पैक इकडे ऐक्चुअल वीडियो बैठक तरह आडियो विनिदाकान पक्न सांग प्ले अवतनाएं सो अंदे मल्ल मन की कॉपीराइट इश्यूस वस्ताई कदा अंकने नीन సౌండ్ తగ్గించాను ఇక్కడ నా వాయిస్ ఇస్తున్నాను మార్చ్ మార్చ్ చెట్టు చూడండి ఎంత బాగున్నాయి కాయలు పొల్లగా ఉంటాయి పండితే మాత్రం తీయగా తీయగా అవుతాయంట చాలా చాలా వచ్చాయి కాయలు కానీ ఒక్క కాయ కూడా కోయలేదండి ఇంతవరకు మేము ఒక్కటి కూడా కట్ చేయలేదు పక్కన కొబ్బరిచెట కొబ్బరికాయలు అయితే పడిపోతూనే ఉంటాయి టక 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 అని సో ఇప్పుడు కింద మీకు పరేట అదేంటి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో వర్షాకాలం బాగుంటాయి అనుకుంటా ఇక్కడ ఇంకా బాగుంటాయి కింద టుట్టూరు టుట్టూరు టండరమే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా మిడ్డి కొత్త మిడ్డిలు జ్యూస్ జ్యూస్ నా కూర ఓకే డాడీ ఓకే డాడీ
ऐक्चुअली मन ऊर्जो सैडी खम्मन सैड तक मैं अंदकने वाली इंत ఇన్‌స్టాగ్రామ్ డైలాగ్ అంత సీన్ లేదు అలా అంత సీన్ ఉండడ అలా పేజ్ లా ఉంటే ఫస్ట్ ఆననికి జ్యూస్ తాపించండి యే పేజ్ లా ఎలా ఉంది అమ్మ నా దాంట్లో నుంచి కొంచెం పోయి ఎందుకు అలా ఇక్కడ గ్లాస్ ఇవ్వాలి ఓ మామ ఇక్కడ కోసమే ఆననికి లే వైస్కి కొలిసిపోసాను ఇంకా 1 అవర్ వరకు అది అన్నక కనీసం 40 మినిట్స్ అన్న ఉడకాలి అది ఉడికితేనే అప్పుడు రుచి మస్తు ఉంటది ఏ సాధించా జ్యూస్ తాగడం కూడా సాధించలేమే నాన్న అది ఏమనుకుంటున్నారా ఏమనుకోవాలి ఏంటి మా చిన్నప్పుడు నాకు ఈ జ్యూసులు పోసినోడే లేడు మరి మీకన్నా అదృష్టం నీకు చాలా అదృష్టం అది కూడా ఒక గుటకలో రాలేదా గుటకలో కాదు ఒక దబ్బలో పూర రెడీ అయిపోయింది భోజనానికి కూర్చున్నాము నేను ఆల్రెడీ కొంచెం టేస్ట్ చూసేసా సూపర్ ఉంది పీతల కూర అయితే సూపర్ కుదిరిందండి ముందు కూర వండుకోవాలి కదా ఎవరు ముట్టుకోమన్నారు నాన్న ఓ ఫ్యాన్ ఏంగా సౌండ్ వస్తే వచ్చింది యోదక్కరా అన్ని ఉన్నాయి యోద ఇక్కడ డాడీ వాళ్ళకి మమ్మీ పీసేసుకో ఫస్ట్ అమ్మకు కూడా అదే ఇష్టం అన్నల కలుపుకో నా ప్లేట్ రాజమ్మ ఏం చేసుకొచ్చింది ములక్కాయ మామిడికాయ వేసి చికెన్ కూడా చికెన్ అంట అవును చికెన్ అనే చెప్పిందమ్మా వేసుకో నాలుగు ఉంటావి నీకు నాకోటి ఉంటా ఇంకా యోదమ్మకి సూపర్ ఉంది మమ్మీ మమ్మీ నాకు మస్తు నచ్చింది నాకైతే ఇది నాది పెట్టుకుంటా బాగుందా వేస్ట్ పక్కన పెట్టుకో యోదా పండుగ చేసుకో యోదా లైక్స్ పీతాస్
పీతలు అంటే చాలా ఇష్టం కాదు ఈ గరిట కొట్టాలి అండి చిన్న గరిట మీరు ఇదే పెట్టారండి అండి ఇది కొంచెం ముక్క వేసుకోవాలి గ్రేవీ కొంచెం ఇగా ఇట్లా చిక్కగా ఉండాలండి ఎప్పుడైనా సరే పులుసు ఇట్లా ఉంటేనే రాదే పీస్ కాలిందా అనన అయితే వీడి వీడి నీళ్ళు కూడా వీళ్ళైతే డాడీ ఐస్ వాటర్ పోస్తే ఎలా ఉంటుంది అలా సానే చేస్తాను ఎల్లగా అలా జుడ్డుకునే అసలు టేస్ట్ అంటే తెలుస్తుందండి పీతలకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా ఈ వీడియో మన నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ